అలా విచ్చలవిడిగా తిరిగే ఏ జంతువునైనా సరే కట్టేయమంటారా అమ్మగారు? అవునరా, దేన్ని వదలొద్దు. అవి మన కూరపాదుల్ని పాడు చేసిస్తున్నాయి. ఇదిగా ప్రవర్తించండి. ఓ, మాకు చాలా తెలివి, దానికి పదును పెట్టి ఏ ఒక్క జీవరాశిని మొక్కల మీద వాలనివ్వం. పదరా పదా రండి. అమ్మగారండి అమ్మగారండి, మేము కొన్ని జీవరాశులను పట్టుకుని వచ్చామండి. వాటిని చెట్టు కట్టడం కుదరటం లేదండి. మీరు ఒకసారి వచ్చి చూడండి. ఏమైందిరా? అమ్మగారండి ఇదిగోనండి, ఈ జీవరాశిని ఎలా కట్టాలండి? ఇది తోటలో విచ్చలవిడిగా తిరుగుతుందండి, చూడండి చూడండి. మీ అమాయకత్వం పాడుగాను. బంగారం లాంటి నా కూరపాదులన్నీ ఆవు నాశనం చేసింది కదరా. వెళ్ళి ఆవును బయటకు తోలండి. ఇప్పుడే తోలాలా అండి? మరి ఏ జీవరాశినండి? ఒరే బుద్ధి లేని బుద్ధి, దాన్ని వదిలిపెట్టి ఆ ఆవును కట్టేయరా. నీకు చెప్పడం నా వల్ల కావడం లేదు, దౌర్భాగ్యలారా. సరేలేవే, నేను వాళ్ళకి చెబుతాలే. ఎవరో నా కోసం వచ్చినట్టున్నారు, చూసొస్తా. పరమానందయ్య గారికి ప్రణామాలు. మీరు మీ శిష్యులతో మా ఊరొచ్చి పురాణ పఠనం గావించి మా ఊరి ప్రజలను ఆశీర్వదించగలరని మా ప్రార్థన. అలాగే, మీరు ఎంతో ప్రేమగా నన్ను నా శిష్యులను ఆహ్వానించారు, చాలా సంతోషం నాయన. వీలు చూసుకుని మేము వస్తాం, మీరిక బయలుదేరండి. గురువుగారండి, ఆ గ్రామస్తులు మిమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. నిజమేరా, కానీ ఈ నడుంనొప్పితో ఎలారా ప్రయాణం? అవునండి గురువు గారు, మీరు నడుము నొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నారు. అదీగాక మీరు నడిచి వెళితే బాగుండదండి. కనీసం మీకు అశ్వవాహనమైనా ఉంటే బాగుంటుంది. గురువుగారు, మేము ఎలాగైనా కష్టపడి ఒక గుర్రాన్ని సంపాదించాలని మేము నిర్ణయించుకున్నాం. శృంగి, నీ ఆలోచన అయితే బాగానే ఉంది, కాని గుర్రం కొనడానికి తగినంత డబ్బు మనకెక్కడిదిరా. అయినా నేను గుర్రం ఎక్కనంత మాత్రాన మన పేరు ప్రతిష్ట గౌరవం పోతాయా? మనం నిరాడంబరంగా ఉంటేనే మంచిది నాయన. గురువుగారు, మీ గొప్పతనం మీకు తెలియదు. మీరెంత గొప్పవారో మాకు తెలుసు. అవుననుకో. అయినా మీరేం కంగారు పడకండి గురువుగారు, డబ్బు లేకపోయినా మేము ఎలాగో తంటాలు పడి గుర్రాన్ని సంపాదిస్తాం. మీరు ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గుర్రం మీదే వెళ్ళాలి, అప్పుడే మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. మా మీద నమ్మకం ఉంచి మీరు గుర్రం ఎక్కడానికి అనుమతించండి. సరే సరే, మీ అందరికీ ఏది ఇష్టమైతే అదే చేద్దాం. అలాగే కానియండి, మీరు మా మీద దయతో అంగీకరించినందుకు మీ పాదాలకు నమస్కారం అండి. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. మాకు గుర్రం కావాలంటే ఊరి బయటకు వెళ్తే దొరకవచ్చునా? ఒరే, అక్కడ చెరువు దగ్గర గుర్రాలు మేస్తున్నాయి, చూడండి రా. అవునరా, ఇక్కడ ఏవో కాయలున్నాయి, మీకేమైనా తెలుసా? మాకెవరికి తెలీదే. ఒరే, ఎవరో గ్రామస్తుడు ఇటుగా వస్తున్నాడు, అతన్ని అడిగితే తెలుస్తుంది. నేను అడుగుతా, నేను అడుగుతా. ఏమయ్యా ఆ కాయలు? ఏం కాయలు? ఇళ్ళలో మానమతిలాగా ఉన్నారు. అయ్యే గుర్రం గుడ్లయ్యా, మీరు మహాపండితుల్లా ఉన్నారు, మీకు ఆ మాత్రం తెలీదా ఏంటి? అవునవును, మాకన్నీ తెలుసు, మీకేం తెలుసో తెలుసుకుందామని మేము అడిగాం అంతే. ఎరా? అవును, మాకు గుర్రం గుడ్లు దొరికాయి.
వీటిని నిజంగా ఆ గుర్రాలే పెట్టుంటాయా అని. మనం గుర్రాన్ని కొనాలంటే చాలా డబ్బు కావాలి. గుర్రం గుడ్డ అయితే ఖర్చు కూడా తక్కువ. ఈ గుడ్డుని పొదిగి గుర్రాన్ని ఎంతో చౌకగా పొందవచ్చు కదా. అవును రోయ్, నీకు చాలా తెలివితేటలున్నాయి. అవునవును. ఒరేయ్, అక్కడెవరో తోట కావలా కాస్తూ ఉన్నారు, నడవండి నడవండి. ఈ గుర్రం గుడ్డు ఖరీదెంతో? అది మాకు కావాలి. సాములు, ఈ గుర్రం గుడ్డును తీసుకుపోయి మీరేం చేస్తారు? ఏం చేస్తామా అని అమాయకంగా అడుగుతావే? ఈ గుడ్డుని తీసుకెళ్లి పొదుగుతాం, పొదిగి పిల్లల్ని పుట్టిస్తాం. మరి దీన్ని ఎట్లా పొదుగుతారు? ఈ గుడ్డుని గదిలో ఒక మూల పెట్టి రోజుకొకరం దాని మీద కూర్చుంటాం. వారం 10 రోజులు అలా చేస్తే గుర్రం పిల్ల పుడుతుంది. అవునవును, అట్టాకే చేయండి. ఇంతకు దీనిని మాకు ఎంత కమ్ముతావు? ఏరే వాళ్ళకైతే 3 కాసులకు 1 చొప్పున అమ్ముతాను. మీరు పరమానందయ్య గారి శిష్యులు కదా, మీ దగ్గర ఎక్కువ తీసుకోనండి. మీకైతే 2 కాసులకు 1 చొప్పున అమ్ముతా. ఇదిగో ఈ 20 కాసులు తీసుకుని మాకు ఒక పెద్ద గుడ్డునివ్వు. అట్టాగే అట్టాగే, ఇదిగో ఇది అన్నిటికన్నా పెద్దది, ఇది తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో, చచ్చాం రోయ్. గుడ్డు పగిలి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ పోతుంది, దాన్ని పట్టుకుందాం. పరిగెత్తు పరిగెత్తు, ఇంకా తొందరగా పరిగెట్టండి. అమ్మో, నా వల్ల కాదురా నాయన, కాలికి దెబ్బ తగిలింది. అమ్మో అబ్బా, నొప్పిగా ఉందిరా, పరిగెత్తలేకపోతున్నా. ఆ గుర్రం పిల్ల మన నుంచి తప్పించుకొని పారిపోయింది. పరిగెత్తి అలిసిపోయాం, మా వల్ల కాదు. ఈ బండరాయి మీద కూర్చొని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఒరే, గుర్రాన్ని తీసుకుని వెళ్లకుండా గురువు గారికి మన మొహాలు ఎలా చూపించగలం? ఈ విషయం అందరూ కూర్చొని ఆలోచిద్దాం. కూర్చోండి.